ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. రాజన్న సీసల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కేంద్రమే ఉచితంగా టీకా, ఉచిత రేషన్ బియ్యం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి అన్నారు. మండల పార్టీ తరపున మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డమైన గోపి, బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, చీటినేని శ్రీనివాసరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మల్లారపు సంతోష్ రెడ్డి, ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్తే మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ గిరాకీ పోతుందని ఇక్కడ ఇంటింటికి ఇరిగి ఇస్తామని చెప్పినరికి కార్పొరేట్ హాస్పిటళ్లకు, పెద్ద పెద్ద కాలేజీలకు వీళ్ళ కొరకే నీ పరిపాలన జరుగుతుంది. ఈ దురపరిపాలన నడవది. ఇక పోయే రాబోయే రోజులలో నీకు కౌంటర్ స్టార్ట్ అయిందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నారు పేదవారు, వారందరికీ నవంబర్ వరకు ఉచిత రేషన్ బియ్యం అనేది అందించడం జరుగుతుంది. ఈ ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా కరోనా కాలంలో దేశాన్ని గట్టెక్కించేందుకు మరికొన్ని నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సుభిక్షంగా వించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకుని స్వాగతిస్తూ భారత్ మాతాకి జై.